హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఎప్పట్లాగే మామ్స్ అందరికీ యూజ్ అయ్యే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఆ వీడియో ఏంటో చూసేద్దాం. సో నేను ముందు వీడియోస్లో నేను 9th month వరకు బేబీ కేర్ యొక్క గ్రోత్, అలాగే డెవలప్మెంట్ గ్రోత్, మైల్ స్టోన్స్, ఇంకా ఫుడ్ గురించి అన్నీ చెప్పాను. బేబీ యొక్క డైట్ చార్ట్స్, వీక్లీ డైట్ చార్ట్స్ గురించి కూడా చెప్పాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి మీరు ఆ బేబీ కేర్ వీడియోస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్లో బేబీ కేర్ అనే ప్లేలిస్ట్లో మొత్తం బేబీకి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి. వారు బేబీస్కి తరచుగా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే వారి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కానీ, రెమెడీస్ కానీ, అలా మీ బేబీకి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే బేబీ యొక్క 10th month గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి మనం తెలుసుకుందాం. సో 10th month బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే పేరెంట్స్గా మనం ఏం చేయాలి, అండ్ అలాగే ఎప్పుడు కన్సర్న్ అవ్వాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మనం అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 10th month వచ్చేసరికి బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. నేను 9th month చెప్పిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో 10th month వచ్చేసరికి అవన్నీ కూడా బేబీ క్రాస్ చేసి వస్తుందన్నమాట. అవన్నీ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ముఖ్యంగా 10th month బేబీ యొక్క స్కిల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. అబ్జర్వేషన్ స్కిల్స్ కానివ్వండి, లేదంటే పర్సనల్గా బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అండ్ 10th month వచ్చేసరికి మ్యాక్సిమం బేబీస్ అందరూ కూడా, 99% బేబీస్ అందరూ కూడా కూర్చుంటారు, వితౌట్ సపోర్ట్ కూర్చుంటారు. అండ్ చాలామంది బేబీస్ ఏంటంటే నుంచోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. చాలామంది 10th month నుంచుంటారు కూడా. కొంతమంది బేబీస్ అడ్వాన్స్ స్కిల్ ఏంటంటే, కొంతమంది బేబీస్ 10th month వచ్చేసరికి నడవడం కూడా కొంచెం సన్నగా ఉండి తెలుగ్గా ఉండే బేబీస్ కానీ, లేదంటే కొంచెం అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉన్న బేబీస్ ఏంటంటే 10th month చాలామంది నడుస్తారు కూడా అనమాట. బట్ 10th month నడిచేయడం అనేది అందరూ ఉండదు ఫ్రెండ్స్, చాలా రేర్గా ఉంటుంది. బట్ చాలామంది 10th month నుంచుంటారు. బట్ 10th month వచ్చినా కూడా ఇంకా నుంచోలేని బేబీస్ కూడా ఉంటారు. సో దీనికైతే మనం టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే 1 year వచ్చేటప్పటికి జస్ట్ బేబీస్ నుంచున్న బేబీస్ కూడా ఉన్నారు. మా పెద్ద పాప అయితే జస్ట్ 1 year వచ్చేటప్పటికి తన ఫస్ట్ బర్త్డేకి జస్ట్ ఒక 10 seconds అలా హోల్డ్ చేసి నుంచోగలిగేదంతే, అది కూడా ఎక్కువసేపు కూడా నుంచోలేకపోయేది. సో బేబీకి గ్రోత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ బేబీకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏ 2 babies కూడా మన గ్రోత్ డెవలప్మెంట్ అనేవి ఒకేలాగా ఉండవు. సో ఎప్పుడు కూడా బేబీస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని ఒక బేబీతో ఇంకొక బేబీకి కంపేర్ అనేది చేయకూడదు. మెయిన్లీ గర్ల్స్కి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అండ్ అలాగే బేబీ బాయ్స్ కూడా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏ 2 babies అంటే బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ, లేదంటే బాయ్ గర్ల్ బేబీ కానీ, ఇలా ఎవరిని కూడా మనం కంపేర్ చేయకూడదు వాళ్ళ గ్రోత్ అనేది. ఎందుకంటే చాలామంది ఏంటంటే బేబీ గర్ల్స్కి కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి అనమాట. బేబీ గర్ల్స్ త్వరగా మాట్లాడగలుగుతారు, అండ్ అలాగే త్వరగా నుంచోగలుగుతారు, త్వరగా నడవగలుగుతారు, త్వరగా పాకడము, ఇలా బేబీ గర్ల్స్ కొంచెం బాయ్స్ కన్నా అడ్వాన్స్డ్గా ఉంటారని చెప్పొచ్చు. బేబీ బాయ్స్కి ఏంటంటే మాట్లాడడం కానీ, లేదంటే నడవడం కానీ, ఇవన్నీ కాస్త లేట్గా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడూ కూడా ఏ బేబీకి మనం కంపేర్ చేయకూడదు. ఇదైతే మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో 10th month వచ్చేసరికి బేబీస్ చేసే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది బేబీస్ 10th month స్మాల్ వర్డ్స్ అన్నీ కూడా చెప్పగలుగుతారు. అమ్మ, తాత, ఇలా చిన్న చిన్న వర్డ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం చెప్పగలుగుతారు. 99% బేబీస్ అందరూ కూడా 10th month వచ్చేసరికి చిన్న చిన్న మాటలన్నీ కూడా మాట్లాడగలుగుతారనమాట. ఇంకా ఎవరో మాట్లాడట్లేదు, అక్క మా బేబీ 10th month వచ్చినా ఇంకా ఏం మాట్లాడట్లేదు అని అంటే టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. ఫస్ట్ సౌండ్స్ అనేవి చేస్తున్నారా లేదా అన్నది అబ్జర్వ్ చేసుకోండి. బేబీ సౌండ్స్ చేస్తుంది, మన మాట్లాడేదానికి రియాక్షన్ ఇస్తుంది, నవ్వుతుంది, ఇలాంటివన్నీ రియాక్షన్స్ ఉన్నప్పుడు సౌండ్స్ చేసేటప్పుడు మనం అంత టెన్షన్ పడక్కర్లేదు. సో దీనికి పేరెంట్స్గా మనం చేయవలసిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేబీతో కాన్వర్సేషన్స్ అనేవి చేస్తూ ఉండాలి. బేబీతో తరచుగా మాట్లాడుతూ ఉండాలన్నమాట, స్పీచ్ థెరపీ లాగా ఇస్తూ ఉండాలి. సో మీరు చేసే ప్రతి పని, బేబీకి చేసే ప్రతి పని కూడా మీరు చెప్తూ ఉండాలి, అండ్ అలాగే బేబీతో మాట్లాడుతూ ఉండాలి. ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే గ్రాండ్ పేరెంట్స్తో కానీ, లేదంటే ఇంట్లో వాళ్ళతో ఇంటరాక్షన్, బేబీతో ఇంటరాక్షన్ అనేది బాగా ఉండేలా చూసుకోండి. సో బేబీతో ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటే బేబీకి మాటలు అనేవి త్వరగా వస్తాయి. అందరిలో ఉన్నప్పుడు బేబీకి మాటలు అనేవి త్వరగా వస్తాయి. 10th month నుంచి బేబీ యొక్క అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి ఫ్రెండ్స్. సో 10th month నుంచి వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం చెప్పే మాటలు కానీ, లేదంటే మనం చేసే పనులు కానీ,
మన రియాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అండ్ అలాగే చాలామంది కుర్చీస్ పట్టుకుని కానీ లేదంటే స్టూల్స్ని పట్టుకుని కానీ లేదంటే వాకర్స్ ఇలాంటివి పట్టుకుని కానీ వాటిని తోస్తూ నడుస్తూ ఉంటారనమాట. ఇవి చాలామంది చూసే ఉంటారు బేబీస్లో. చాలామంది ఒక ఐటమ్ అనేది ఒక థింగ్ అనేది పట్టుకుని దాన్ని తోసుకుంటూ నడుచుకుంటూ ఉంటారు. స్క్రూజింగ్ అంటారు దీన్ని. సో స్క్రూజింగ్ చేస్తూ ఉంటారు 10th month వచ్చేసరికి. అండ్ చాలామంది పేరెంట్స్ అడిగే ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటంటే అక్క 10th month వాకర్ యూస్ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. సో వాకర్ యూస్ చేయడానికి 10th month ఈజ్ ద బెస్ట్ మంత్ ఫ్రెండ్స్. మరీ ఎర్లీ మంత్స్లో 8th 9th month యూస్ చేయవలసిన అవసరం అయితే లేదు, వాకర్ యూస్ చేయవలసిన అవసరం లేదు. సో 10th month నుంచి వాకర్ అనేది యూస్ చేయొచ్చు. బట్ వాకర్ యూస్ చేసినప్పుడు మీరు కేర్ఫుల్గా చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడున్న మనకి ఏంటంటే స్మూత్ ఫ్లోర్స్, టైల్ ఫ్లోర్స్ కానీ లేదంటే మార్బుల్ ఫ్లోర్స్ కానీ ఇలా స్మూత్ ఫ్లోర్స్ అనేవి ఉంటాయి. సో బేబీ వాకర్లో వేసినప్పుడు ఖచ్చితంగా మీరు మీ సూపర్విజన్లోనే వేసుకోండి. బేబీని వాకర్లో వేసేసి మీ పనులు చేసుకోవడం ఇలాంటివి చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు ఒక ఫస్ట్లో అలవాటు లేకపోయినా తర్వాత వాళ్ళకి ఒకరు అలవాటైన తర్వాత ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోయి దేనైనా గుద్దుకోవడం కానీ లేదంటే గడపలు ఉంటే గడపల దగ్గర బోల్తా పడి ముందుకు పడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాకర్లో వేసినప్పుడు బేబీని కేర్ఫుల్గా చూసుకోండి. సో 10th month ఈజ్ ద బెస్ట్ మంత్ ఫర్ వాకర్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా బేబీకి ఈ మంత్లో అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. సో అందుకే లాంగ్వేజ్ స్కిల్స్ కూడా బాగా పెరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ప్రతిదీ, ముఖ్యంగా పేరెంట్స్ని మదర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మదర్ ఏది చేస్తే వాళ్ళు అది రియాక్ట్ చేయడం, మదర్ ఏమైనా రియాక్షన్స్ ఇస్తే దానికి ఆపోజిట్ రియాక్షన్స్ ఇవ్వడము, లేదంటే మనం బేబీతో ఆడుకున్నప్పుడు వాళ్ళు కూడా మనతో తిరిగి ఆడుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అండ్ స్మాల్ స్మాల్ వర్డ్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. సో లాంగ్వేజ్ స్కిల్స్ కూడా 10th month బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో బేబీతో కాన్వర్జేషన్స్ అయితే ఎక్కువ చేయండి. సో 10th month వచ్చేసరికి మ్యాక్సిమం బేబీస్ అందరూ కూడా పాకడం అనేది జరుగుతుంది. చాలామంది బేబీస్ 8th month పాకే వాళ్ళు ఉంటారు, కొంతమంది 6th month పాకేసే వాళ్ళు ఉంటారు. సో 8th 9th వచ్చేసరికి బేబీస్ మ్యాక్సిమం పాకుతారు. సో 10th వచ్చేసరికి మ్యాక్సిమం బేబీస్ అందరూ కూడా 99% బేబీస్ అందరూ కూడా పాకడం అనేది జరుగుతుంది. సో ఇంకా 10th month వచ్చిన మా బేబీ పాకలేదు అని అంటే మీరు బేబీకి పాకడానికి కావాల్సిన స్కోప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వాళ్ళని ఫ్రీక్వెంట్గా కింద వేయడము లేదంటే బోర్లా వేయడము, బోర్లా వేసిన తర్వాత ముందు వాళ్ళకి ఇంట్రెస్టింగ్ టాయ్స్ వేయడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే బేబీస్ ఆ టాయ్స్ కోసం ట్రై చేస్తూ పాకడం అనేది జరుగుతుంది. బోర్లా వేసినప్పుడు వాళ్ళ నెక్ మజిల్స్ కానీ బోన్స్ కానీ ఇవన్నీ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. దీనివల్ల కూడా బేబీస్ పాకడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీరు బేబీ పాకేటప్పుడు మీ సూపర్విజన్లో ఉండేలాగా చూసుకోండి బోర్లా వేసేటప్పుడు, ఎందుకంటే బేబీ వాటి కోసం పాకడము అండ్ పాకేటప్పుడు చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు నోట్లో పెట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఫ్రెండ్స్. సో పాకేటప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న థింగ్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. దెన్ అన్న వెళ్ళి కొట్టుకోవడము లేదంటే నేల మీద ఉన్నవన్నీ నోట్లో పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మీ సూపర్విజన్లో ఉండేలాగా చూసుకోండి. సో 10th month వచ్చేసరికి మ్యాక్సిమం బేబీస్ క్రాస్ చేసే మైల్ స్టోన్స్ ఏంటి అని అంటే పాకడము అండ్ అలాగే కూర్చోవడము అండ్ అలాగే చాలామంది బేబీస్ నుంచోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే స్మాల్ స్మాల్ వర్డ్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇంకా అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉన్న బేబీస్ నడవడం కూడా జరుగుతుంటాయి. అండ్ చాలామంది బేబీస్కి టీతింగ్ కూడా వస్తుందన్నమాట 10th month టీతింగ్ అనేది. చాలామంది బేబీస్ 10th month టీతింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు, బట్ 10th month టీత్ రాని బేబీస్ కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి 1 ఇయర్ తర్వాత కూడా టీతింగ్ అనేది రావచ్చు. టీతింగ్ అనేది ఈ మంత్లోనే రావాలి అనేది రూల్ లేదు ఫ్రెండ్స్, ఏ మంత్లో అయినా రావచ్చు. 1 ఇయర్ దాటిన తర్వాత కూడా టీతింగ్ అనేది రావచ్చు. సో టీతింగ్ కోసం అయితే టెన్షన్ పడద్దు. అండ్ బేబీస్ 10th month వచ్చేసరికి ఏ మంత్లో అయినా సరే వాళ్ళ మైల్ స్టోన్స్ అన్నింటిలో 1 or 2 మైల్ స్టోన్స్ని అచీవ్ చేసినా కూడా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. అన్ని మైల్ స్టోన్స్ని బేబీ అచీవ్ చేయాలి అని అయితే రూల్ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంతమంది బేబీస్ కొన్ని అనేవి స్కిప్ చేయొచ్చు అండ్ అడ్వాన్స్డ్గా వేరే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఆ మంత్కి బేబీ తను చేయవలసిన వాటిల్లో 1 or 2 మైల్ స్టోన్స్ని క్రాస్ చేసినా కూడా ఏం పర్వాలేదు, అన్ని మైల్ స్టోన్స్ని క్రాస్ చేయవలసిన రూల్ అయితే లేదు. సో మ్యాక్సిమం బేబీ క్రాస్ చేయాల్సిన మైల్ స్టోన్స్లో అన్నీ కూడా 1 or 2 months డిలే అయినా కూడా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. రేంజ్ అనేది ఉంటుంది ప్రతిదానికి. సో ఆ రేంజ్లో చేసినా కూడా నో ప్రాబ్లము, ఒక మంత్ డిలే అయినా కూడా ఏం పర్వాలేదు. బట్ మరీ డిలే అయినా లేదంటే బేబీ ఇనాక్టివ్గా ఉన్నా, బాగా డల్గా ఉన్నా, తన గ్రోత్ అండ్ అన్ని కూడా డెవలప్మెంట్ కూడా అన్నీ స్లోగా ఉన్నా, అప్పుడు మనం డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి. సో 10th month వచ్చేసరికి బేబీస్కి అబ్జర్వేషన్ స్కిల్స్తో పాటు మెమరీ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో వాళ్ళ టాయ్స్ అన్నీ కూడా బేబీస్ అందరూ గుర్తుపట్టగలుగుతారు, వాళ్ళ టాయ్స్ ఏంటి అవి ఆ కలర్స్ అన్నీ కూడా గుర్తుపట్టగలుగుతూ ఉంటారు. అండ్ అలాగే మన ఇంట్లో ఉండే పర్సన్స్ ఎవరు, స్ట్రేంజర్స్ ఎవరు, అవుటర్స్ ఎవరు, ఇవన్నీ కూడా బేబీకి తెలుస్తూ ఉంటుంది అనమాట, డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే సోషల్ యాంగ్జైటీ కూడా కొంచెం ఈ మంత్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ అవుతుంది. చాలామంది బేబీస్
బయట వాళ్ళ దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతారు. కొంతమంది బేబీస్ బయట వాళ్ళు వస్తే ఏడవడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవి బేబీ బేబీకి అనేది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ పాప చక్కగా వెళ్ళిపోతుంది, మా పాప వెళ్ళట్లేదు అని మనం కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. సో ఈ మంత్ నుంచి మెమరీ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి కాబట్టి మనం పేరెంట్స్గా మనం బాగా వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది చూసుకోవాలి అండ్ బాగా టైం అనేది స్పెండ్ చేయాలి. అండ్ బేబీస్తో ప్లేయింగ్ గేమ్స్ అనేది ఆడడం కూడా మనం ఈ మంత్ నుంచి స్టార్ట్ చేయాలి. పాకడం ఆల్రెడీ స్టార్ట్ చేస్తే మనం బేబీస్తో పాకడము అండ్ అలాగే వాళ్ళకి చిన్న చిన్న వర్డ్స్ అన్ని చెప్పడము. చాలామంది ఇంకా బుక్స్ కూడా చదువుతూ వినిపిస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు మెమరీ స్కిల్స్ పెరుగుతాయి కాబట్టి బేబీస్ వాళ్ళ ఇమేజెస్ అన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోగలుగుతారు అనమాట. మన మొహాలే కాదు, అంటే ఇంట్లో వాళ్ళ మొహాలే కాదు, బయట వాళ్ళని కూడా తెలియవాళ్ళు ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి డిఫరెన్స్ అనేది తెలుసుకోగలుగుతారు. అండ్ అలాగే బుక్స్లో ఉన్న ఇమేజెస్ని కూడా వాళ్ళు ప్రింట్ వేసుకోగలుగుతారు అనమాట మైండ్లో. సో అలాగే వాళ్ళ ఐ కాంటాక్ట్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, ఐ సైట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఐ టు ఐ కాంటాక్ట్ అనేది కూడా ఇస్తారు. సో ఐ కాంటాక్ట్ కూడా కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ మంత్ 10th మంత్ వచ్చేసరికి వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి కొత్త కొత్త స్కిల్స్ అనేవి కూడా వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బేబీస్ ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో 10th మంత్ నుంచి చాలామంది బుక్స్ రీడ్ చేయడం కానీ లేదంటే ఇమేజెస్ కొత్త ఇమేజెస్ చూపించడం కానీ చాలా వర్డ్స్ చెప్పడం కానీ మాటలు చెప్పడం కానీ లేకపోతే డిఫరెంట్ ఆటలు ఆడించడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో పేరెంట్స్గా మీరు ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి. సో 10th మంత్ వచ్చేసరికి బేబీకి హెల్దీ ఈటింగ్ అనేది మనం అలవాటు చేస్తూ ఉండాలి. మ్యాక్సిమం బేబీస్ అందరూ కూడా ఇప్పటికీ సాలిడ్స్ అనేవి తినడం అలవాటు చేసుకుంటారు. సో 10th మంత్లో కూడా మనం బేబీకి ప్యూరిస్ ఇవ్వచ్చు, బట్ అన్నీ కూడా ఫుడ్ అంతా కూడా ప్యూరి ఫామ్లోనే ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాచ్డ్ ఫామ్లో కూడా ఇవ్వాలి. 8th, 9th, 10th మంత్ అనేది రిలేటివ్గా ఫుడ్ అనేది కాస్త రిలేటివ్గా పెట్టాలి. పెట్టి మనం వాళ్ళకి మ్యాచ్డ్ ఫామ్లో ఇవ్వచ్చు, బట్ లమ్స్ ఉండేలాగా మరీ పూర్తి సాలిడ్స్ గొంతులు అడ్డుకునేవి ఇలాంటివైతే ఇవ్వకూడదు. కొంచెం బేబీ ఈజీ డైజెస్టెడ్ ఫుడ్, బాగా తినగలిగే ఫుడ్ మనం అయితే ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ఇప్పుడు ఈటింగ్ అనేది కూడా బాగా అలవాటు అవుతుంది, వాళ్ళు హోల్డ్ చేయగలుగుతారు. స్పూన్స్ని కానీ లేదంటే కప్స్ని కానీ ఇలాంటివి హోల్డ్ చేయగలుగుతారు. సో మనం బేబీకి అవి కూడా మనం అలవాటు చేయొచ్చు అనమాట. అండ్ బేబీకి ఫుడ్ పెట్టినప్పుడు కూడా ప్రతిదీ మీరు కేర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏ ఫుడ్ అయినా సరే ఒక కొత్త ఫుడ్ మనం పెట్టినప్పుడు కంప్లీట్గా అది 3 డేస్ అనేది కంటిన్యూ చేసి బేబీకి ఆ ఫుడ్ పడింది అని అంటే అప్పుడు మనం వేరే కొత్త ఫుడ్ అనేది పెట్టాలి. ఒకే రోజు టూ న్యూ ఫుడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయకూడదు ఫ్రెండ్స్. ఒకే రోజు ఒక కొత్త ఫుడ్ మాత్రమే పెట్టాలి. టూ న్యూ ఫుడ్స్ అనేది 1 డేలో మనం ఇంట్రడ్యూస్ చేయకూడదు బేబీకి. ఈ పాటికి కొంచెం ఫుడ్ అనేది అలవాటు అవుతుంది కాబట్టి మనం ఇప్పటికీ అన్ని ఫుడ్స్ బేబీకి అలవాటు చేయొచ్చు. ఫ్రూట్స్ అన్నీ కూడా అలవాటు చేయొచ్చు, వెజిటేబుల్స్ కూడా అన్నీ అలవాటు చేయొచ్చు. అండ్ అలాగే నాన్ వెజ్ చాలామంది అడిగే ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటంటే అక్క 10th మంత్లో 11th మంత్లో లేదంటే 1 ఇయర్లోపు నాన్ వెజ్ పెట్టచ్చు అని చాలామంది అడుగుతారు. 1 ఇయర్లో బేబీస్కి నాన్ వెజ్ అంత ప్రిఫర్ చేయకపోవడమే బెటర్ ఫ్రెండ్స్. డాక్టర్స్ కూడా 1 ఇయర్లో బేబీస్కి నాన్ వెజ్ అయితే అవసరం లేదు అని చెప్తున్నారు, బట్ చాలామంది అయితే పెడుతూ ఉంటారు. బట్ ఏంటంటే 10th మంత్ 1 ఇయర్లో బేబీస్కి నాన్ వెజ్ పెట్టడం వల్ల వాళ్ళకి ప్రోటీన్ అనేది ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. బేబీ అంత హై ప్రోటీన్ అనేది డైజెస్ట్ చేసుకోలేదు. సో వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో 1 ఇయర్లోపు బేబీస్కి మనం నాన్ వెజ్ పెట్టవలసిన అవసరం అయితే లేదు. 1 ఇయర్లోపు అయితే ఎగ్ అనేది పెట్టొచ్చు, బట్ చాలామంది అనుకుంటారు ఎగ్ వైట్ పెట్టొచ్చు, అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఎల్లోయే డైజెస్ట్ అవ్వదని. బట్ 1 ఇయర్లోపు బేబీస్కి ఎప్పుడు కూడా ఎగ్ వైట్ అనేది పెట్టకూడదు. ఎగ్ ఎల్లోని బాయిల్ చేసి కానీ స్క్రంబుల్ చేసి కానీ మనం బేబీకి అయితే పెట్టొచ్చు. బేబీస్కి ఇప్పుడు దవడలు కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయి. సో మనం అన్ని ప్యూరిఫామ్లో అయితే పెట్టకర్లేదు, సాలిడ్స్ పెట్టొచ్చు. వాళ్ళ దంతాలు లేకపోయినా సరే, పళ్ళు లేకపోయినా సరే వాళ్ళ దవడలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఫుడ్ కూడా మనం క్వాంటిటీ మీద ఎక్కువ ఫోకస్ కాకుండా క్వాలిటీ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. బేబీ కొంచెం తిన్నా సరే బేబీకి అన్ని ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ కూడా అందేలాగా చూసుకోండి. నేను బేబీ ఎవ్రీ మంత్లీ వీక్లీ డైట్ చార్ట్స్ అనేవి నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ 10th మంత్ వచ్చేసరికి బేబీకి డే టైంలో స్లీప్ అనేది కాస్త తగ్గుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ నైట్ టైంలో ఎక్కువ పడుకోవడం అనేది అలవాటు చేసుకుంటారు. బేబీ మినిమం డేలో మొత్తం మినిమం 10 అవర్స్ అయినా సరే పడుకునేలాగా చూసుకోండి. 1 ఇయర్లోపు బేబీస్ మినిమం 10 అవర్స్ అయినా సరే పడుకోవాలి. మ్యాక్సిమం ఈ టైంలో బేబీస్ 14 అవర్స్ అయినా పడుకుంటారు. ఒకవేళ నిద్ర తక్కువ ఉన్న బేబీస్ అయితే మినిమం 10 అవర్స్ అయినా సరే పడుకునేలాగా చూసుకోండి. సో పేరెంట్స్గా మనం ఏం చేయాలి? సో బేబీ ఈ టైంలో బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది ఫ్రెండ్స్. సో తనని బాగా ఎంకరేజ్ చేయాలి. ప్రతి దాంట్లోనూ మనం ఎక్కువ తనతో టైం అనేది స్పెండ్ చేయాలి. వాళ్ళతో గేమ్స్ ఆడుకోవడం కానీ లేదంటే వాళ్ళ కాన్వర్సేషన్స్ ఎక్కువగా ఇవ్వడం కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇవన్నీ కూడా చేయాలి. అండ్ ఫ్రీక్వెంట్గా పీడియాట్రిషియన్ అనేది కన్సల్ట్ చేయాలి. ఎవ్రీ మంత్ బేబీకి
పీడియాట్రిషియన్ అనేది కన్సల్ట్ చేయాలి. అండ్ అలాగే మనం డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళ హైట్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది, అలాగే వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మనం ముఖ్యంగా వాళ్ళని అడగవలసిన క్వశ్చన్స్ ఏంటంటే బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవాలి. హైట్, వెయిట్, చాలామంది హైట్, వెయిట్, హెడ్ సర్కంఫరెన్స్ ఈ మూడు చూసుకుని వదిలేస్తారు. బట్ హైట్, వెయిట్, హెడ్ సర్కంఫరెన్స్తో పాటు వాళ్ళ గ్రోత్ ఎలా ఉన్నదని మనం డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉన్నదనేది, వాళ్ళు 10th మంత్కి వచ్చేసరికి వాళ్ళ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, లేదంటే ఇంకా స్లోగా ఉందా, పేరెంట్స్కి మీరేం చేయాలి అన్నది, ఇవన్నీ కూడా మనం డాక్టర్ని అడిగి తెలుసుకోవాలన్నమాట. బేబీ యాక్టివిటీస్ మనం డాక్టర్కి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వాళ్ళ గ్రోత్ ఎలా ఉన్నదని చెప్పడానికి మనకి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం వాళ్ళకి ఎలాంటి డైట్ ఇస్తున్నాం, వాళ్ళకి ఫుడ్ అనేది సరిపోతుందా లేదా, మిల్క్ అనేది సరిపోతున్నది లేదా, చాలామంది 10th మంత్ వచ్చేసరికి కూడా మిల్క్ అనేది ఇస్తూ ఉంటారు. సో 1 ఇయర్ కంపల్సరీగా బేబీకి మిల్క్ ఇవ్వడం చాలా మంచిది. అండ్ 1 ఇయర్ తర్వాత నైట్ టైం మిల్క్ ఇవ్వడం మంచిది. సో 10th మంత్లో కూడా బేబీకి మీ మిల్క్ అనేది ఇవ్వండి. సో మీ మిల్క్ అనేది సరిపోతున్నాయా లేదా అనేది చూసుకోండి. అండ్ మీ మిల్కే కాదు, ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో వాటర్ కూడా ఇవ్వాలన్నమాట. వాటర్ ఇవ్వాలి, అలాగే లిక్విడ్స్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. చాలామంది సాలిడ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, లిక్విడ్స్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయరు బేబీకి. సో 10th మంత్లో కూడా మనం బేబీకి బార్లీ కానీ, కోకోనట్ వాటర్ కానీ, లేదంటే ఏమైనా జ్యూస్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వచ్చు. అండ్ అలాగే పల్చగా మజ్జిగ కానీ, పాలు ఇలాంటివన్నీ కూడా మనం బేబీకి ఇవ్వచ్చు అనమాట. పాలు అంటే మదర్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ ఫ్రెండ్స్. బయట పాలు అయితే మాత్రం బేబీకి 1 ఇయర్లో బేబీస్కి ఇవ్వకూడదు. కౌ మిల్క్ కానీ, బఫెలో మిల్క్ కానీ, లేదంటే బయట ప్యాకెట్ మిల్క్ కానీ, ఇవన్నీ కూడా 1 ఇయర్లో బేబీస్కి ఇవ్వకూడదు. మదర్ మిల్క్ ఇవ్వచ్చు, అలాగే ఫార్ములా మిల్క్ కూడా ఇవ్వచ్చు. అలాగే మనం డాక్టర్ని ఇంకా ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటే బేబీ చాలా ఇనాక్టివ్గా ఉంది అని అన్న, తన వెయిట్ అనేది ఉండాల్సిన దానికన్నా బాగా తక్కువగా ఉన్న, ఒక 500 గ్రామ్స్ అటు ఇటు ఉన్నా కూడా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. బేబీ యాక్టివ్గా ఉంది, అలాగే బేబీ ఫ్రీగా డల్గా లేకుండా యాక్టివ్గా ఉంది అని అంటే మనం వెయిట్ కోసం అంత టెన్షన్ పడక్కర్లేదు. బట్ బేబీ బాగా డల్గా ఉంది, ప్రతి దాంట్లో ఇనాక్టివ్గా ఉంది, అన్నింట్లో కూడా తన గ్రోత్ అనేది స్లోగా ఉంది అని అంటే మనం ఖచ్చితంగా డాక్టర్ని అనేది కన్సల్ట్ చేయాలి. అండ్ తన అచీవ్ చేయవలసిన మైల్ స్టోన్స్లో 1 or 2 మైల్ స్టోన్స్ కూడా అచీవ్ చేయలేకపోతుంది, ఆ మంత్కి చాలా స్లోగా ఉందన్నప్పుడు కూడా మీరు డాక్టర్ని అనేది కన్సల్ట్ చేయాలి. అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్ కూడా మనకి గ్రోత్ అనేది కొంత డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, వాళ్ళు కాస్త స్లోగా ఉంటుంది. సో మీ ప్రీమెచ్యూర్ బేబీ యొక్క లెవెల్ని బట్టి తన గ్రోత్ ఎలా ఉందో మనం డాక్టర్ని అనేది కన్సల్ట్ చేసినప్పుడు తన గ్రోత్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే బేబీకి టాయ్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. చిన్న చిన్న టాయ్స్ కానీ, లేదంటే షార్ప్ ఎడ్జ్గా ఉన్న టాయ్స్ కానీ, సూదిగా ఉండేవి కానీ ఇలాంటివి అయితే బేబీకి ఇవ్వద్దు. అండ్ అలాగే హెవీ టాయ్స్, బేబీ కన్నా హెవీగా ఉండే టాయ్స్ కూడా బేబీకి అవాయిడ్ చేయండి. అలాగే చాలామంది ఫర్ ఉన్న టాయ్స్ ఇస్తుంటారు, లైక్ టెడ్డీ బేర్స్ కానీ లేదంటే ఫర్ టాయ్స్ కానీ ఇస్తుంటారు. సో ఫర్ టాయ్స్ వల్ల ఏంటంటే కొంతసేపు ఆడుకుని పెట్టేస్తే నో ప్రాబ్లం ఫ్రెండ్స్, కానీ చాలామంది ఎక్కువసేపు దాంతో ఆడుకోవడం లేదంటే దాన్ని పట్టుకుని పడుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఎక్కువసేపు బేబీకి అది దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఫర్ అంటే పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్ కానీ ఇలాంటివన్నీ పట్టుకుని పడుకున్నప్పుడు, వాటి బేబీస్ పక్కన ఎక్కువసేపు ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఫర్ వాళ్ళకి వాళ్ళకి ఎలర్జీ రావడం కానీ లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లం రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. చాలామంది బేబీస్లో ఆస్తమా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అందరి బేబీస్కి వస్తుందని కాదు ఫ్రెండ్స్, బట్ ఆస్తమా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో బేబీకి ఇచ్చే టాయ్స్లో కూడా మీరు కేర్ఫుల్గా ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ 10th మంత్ యొక్క బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అలాగే పేరెంట్స్గా మనం ఏం చేయాలి అండ్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి, ఈ వివరాలన్నీ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీ డౌట్స్ అన్నీ తీరాయని అనుకుంటున్నాను. మీ డౌట్స్ అన్నీ తీరితే మీకు ఈ వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి, నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ యూజ్ అయ్యే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.